ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత హాజరు కాకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత కేసీఆర్ ఫ్యామిలీలో గొడవలు ప్రారంభమయ్యాయని, కవిత కేటీఆర్ కు పడటం లేదన్న ప్రచారం సాగుతోంది. అటు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి కవిత ఇంట్రెస్ట్ గా ఉన్నారని, నిజామాబాద్ మెదక్ సీట్లలో ఏదో ఒకదాని నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే ఎంపీ ఎన్నికల్లో పోటీ వద్దని కవితకు కేసీఆర్ చెప్పినట్లు సమాచారం. దీంతో కవిత పొలిటికల్ గా తన దారి తాను చూసుకోవాలని ఫిక్స్ అయినట్లు ఊహాగానాలు వస్తున్నాయి. దీనిలో భాగంగానే తాను నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశాల్లో కేసీఆర్ ఫోటో గాని బీఆర్ఎస్ పార్టీ సింబల్స్ కానీ వాడటం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ముందు భారత జాగృతి ఆధ్వర్యంలోనే కార్యక్రమాలు నిర్వహించాలని డిసైనట్లు తెలుస్తుంది. రెడ్డికి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్ చెప్పండి, కేసీఆర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత హాజరు కాకపోవడానికి ఫ్యామిలీ గొడవలే కారణమన్న ఊహాగానాలు వస్తున్నాయి. ఇందులో నిజమేంత? భవ్య, థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఇంకా ఏదైతే గత నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసింది 2014లో, ఆమె గెలిచింది. ఇక కల్వకుంట్ల కవిత ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇక 2019లో ఆమె ఎంపీగా ఓటమి తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికై, ఇక ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఆమె ఇప్పుడు కొనసాగుతున్నారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి నిన్న రాకపోవడానికి పలు అనుమానాలకు తావిస్తున్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. నిజంగా ఏదైతే ఆమె పూర్తిగా 2000 ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలకు సంబంధించి ఆమెకు ఇక ఏదైతే కేసీఆర్ కుటుంబానికి సంబంధించి అంటే ఇక కేటీఆర్ కి అదేవిధంగా కేసీఆర్ కి మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది, కొంచెం గొడవలు కూడా ఉన్నాయంటూ కూడా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. దానికి తగ్గట్టుగానే పూర్తిగా కొన్ని సందర్భాల్లో ఇక నిజంగానే వారి మధ్యలో గ్యాప్ ఉందా అన్నట్టుగా కూడా ఏదైతే కొన్ని సంఘటనలు మనకు అంటే సంఘటనలు చూస్తే మనకు తెలుస్తున్న సందర్భం కనబడతా ఉంది. ఇక ఈ ఏదైతే ఎంపీగా ఓటమి తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ తర్వాత స్థానిక సంస్థల నుంచి ఆమె ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఇక లిక్కర్ కేసుకు సంబంధించి ఇక ఏదైతే ఒక్కసారిగా ఆమె పైన లిక్కర్ కేసు తర్వాత ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండడం, బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా ఉలిక్కి పడిన సందర్భం కనబడ్డది. ఇక సొంత కేసీఆర్ కూతురు పైనే లిక్కర్ కేసుకు సంబంధించి ఈడీ నోటీసులు ఇవ్వడం మాత్రం పెద్ద ఎత్తున రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కానీ దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇక అప్పటి నుండి ఇక ఈడీ కేసుల తర్వాత ఇక కొంత కేసీఆర్ అదేవిధంగా కేటీఆర్ కూడా కొంత ఏదైతే కొంత ఇబ్బంది పడ్డ సందర్భం కనబడ్డది అనేది ఇక ఆయన వర్గీయులు చెప్తున్న సందర్భం. ఇక ఒక స్వయాన కేసీఆర్ కూతురే ఈ లిక్కర్ కేసులో ఉండడం అనేది మాత్రం ఇక చాలా తీవ్రమైన బాధకు గురి చేసింది అంటూ కూడా కేసీఆర్ కు సంబంధించిన వర్గీయులు చెప్తున్న సందర్భం. ఇక అప్పటి నుండి ఇక కవితకి అదేవిధంగా కేసీఆర్ కి అదేవిధంగా కేటీఆర్ కి మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది అంటూ కూడా ఆయన వర్గీయులు అంటే మనకున్న సమాచారం ఆయన వర్గీయులు చెప్తున్న సందర్భం కనబడతా ఉంది. మొత్తానికి ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు చూసినట్టయితే క్రియాశీలకమైన పార్టీకి సంబంధించిన అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నప్పటికీ కూడా ఇక మొన్న జరిగిన సమీక్షల్లో ఆమె పాల్గొన్నప్పటికీ కూడా ఇక ఇప్పుడు రానున్న పార్లమెంటు ఎలక్షన్స్ సంబంధించి ఇక నిజామాబాద్ నుంచి మరొకసారి ఎంపీ టికెట్ ఇవ్వాలనేది కూడా ఇక కేసీఆర్ కి అదేవిధంగా పార్టీ అధిష్టానానికి కూడా కవిత విజ్ఞప్తి చేసిన సందర్భం. ఇక మొన్న లోక్సభ ఎన్నిక సారీ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి, ఇక గత ఎన్నికలలో ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఎంపీగా ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మరొకసారి నిజామాబాద్ ఎంపీ టికెట్ ఇస్తే ఏ విధంగా ఉండబోతుంది, ఒకవేళ బై ఛాన్స్ ఓడిపోతే ఆమె రాజకీయ జీవితానికి సంబంధించి కొంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్ వస్తుంది అనేది కూడా కేసీఆర్ కవితకు చెప్పినట్టు తెలుస్తా ఉంది. అందుకే ఎంపీ ప్రశాంత్, మరి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి కవిత ఇంట్రెస్ట్ గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది, కానీ దీనికి కేసీఆర్ వద్దన్నారని కూడా తెలుస్తుంది, మరి డీటెయిల్స్ ఏంటి? యా బాబు, ఇంతకుముందు మనం చెప్తున్నట్టు ఇక ఇప్పుడు రానున్న పార్లమెంటు ఎలక్షన్స్ కి సంబంధించి ఒక ప్రతిపాదన కేసీఆర్ ముందు ఉంచినట్టు తెలుస్తా ఉంది. ఇక నిజామాబాద్ కి సంబంధించి మరొకసారి నాకు అవకాశం ఇవ్వాలంటూ కూడా కేసీఆర్ కి అదేవిధంగా పార్టీ అధిష్టానానికి ఒక ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తా ఉంది. కానీ కేసీఆర్ ఇక పూర్తిగా అక్కడి నుండి మరొకసారి పోటీ చేసి ఓడిపోతే రాజకీయ భవిష్యత్తు కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది అనే భావించినట్టు తెలుస్తా ఉంది. అందులో భాగంగానే ఇక కవితకు నువ్వు అంటే కవిత ఎమ్మెల్సీ కవితకు కూడా చెప్పినట్టు మనకు విశ్వసనీయ సమాచారం, ఇక నువ్వు అక్కడ నుండి పోటీ చేయడం కాదు, ఇక కొంచెం పోటీ నుండి తప్పుకోవాలనేది కూడా
కేసీఆర్ అదే విధంగా అధిష్టానం కూడా చెప్పిందనే విషయంలో కవిత పూర్తిగా కొంత డిసప్పాయింట్ అయినట్టు తెలుస్తా ఉంది. నాకు నిజామాబాద్ కాకుండా నిజంగా మెదక్ నుండి నాకు టికెట్ ఇస్తే నేను ఖచ్చితంగా గెలిచి తీరుతాననేది కూడా కవిత చెప్పినట్టు తెలుస్తా ఉంది. ఇక మెదక్ నుంచి పోటీ చేయడం వల్ల చాలా అడ్వాంటేజ్ ఉండబోతుంది. దాదాపు ఒకరు తప్ప, ఒక మైనంపల్లి రోహిత్ తప్ప, మిగతా వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలుగానే ఉన్నారు. ఇక ప్రస్తుతం మెదక్ ఎంపీగా ఉన్న ఏదైతే కొత్త ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు దుబాక నుండి పోటీ చేసి ఇక గెలిచారు కాబట్టి మెదక్ ఎంపీకి సంబంధించి ఇక అందరూ ఒకవైపు గజ్వేల్ నుంచి కేసీఆర్ స్వయాన తండ్రి, ఆ తర్వాత ఏదైతే హరీష్ రావు కూడా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా గెలిచే ఆలోచన అంటే గెలిచే అవకాశం ఉంది అంటూ కూడా ఈ ప్రతిపాదన కేసీఆర్ దగ్గర పెట్టినట్టు మనకు తెలుస్తా ఉంది. మొత్తానికి ఈ విషయాన్నిపైన కూడా కొంత కేసీఆర్ విముఖత చూపినట్టు మనకున్న ప్రాథమిక సమాచారం. దాని వల్లే ఇక కొంత గ్యాప్ వచ్చింది అనేది మాత్రం ఇక పొలిటికల్ సర్కిల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఇక అప్పటి నుండి పూర్తిగా కొంత కేసీఆర్ కి అదేవిధంగా పార్టీ అధిష్టానానికి కొంచెం దూరంగా ఉన్నది అనేది మాత్రం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మరి ప్రశాంత్ ఇక ముందు కవిత భారత జాగృతి ఆధ్వర్యంలోనే ముందుకెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది, మరి దీనికి సంబంధించిన నిజ నిజాలేంటి? యా భవ్య, అయితే మొన్న జరిగిన కొన్ని సంఘటనలు చూసినట్టయితే ఇక ఏదైతే ఆమె అసెంబ్లీలో ఏదైతే జ్యోతిరావు బాపులే విగ్రహాన్ని ఖచ్చితంగా విగ్రహాన్ని స్థాపించాలి, దాని గురించి పెద్ద ఎత్తున పోరాటం చేస్తాననే సిచ్యువేషన్ తెర మీదకి తీసుకొచ్చింది. ఇక ఏదైతే బీసీ సంఘాలన్నింటినీ ఐక్యం చేసుకుంటూ ఇక రౌండ్ టేబుల్స్ పెడతా ఉంది. ఇక ఈ రెండో వారంలో, ఫిబ్రవరి రెండో వారంలో కూడా ఒక మహాధర్మ కూడా పిలిపించిన సందర్భం కనబడ్డది. ఇక మొత్తానికి ఇక పొలిటికల్ సర్కిల్లో ఒకవైపు ఈమె పూర్తిగా బీసీకి సంబంధించిన సంఘాలన్నీ ఏకం చేస్తూ ఉంటే, జ్యోతిరావు బాపుల విగ్రహాన్ని ఖచ్చితంగా స్థాపించాలని చెప్తా ఉంటే, మరొక వైపు ఇక ఈ ప్రత్యర్థులు మాత్రం ఒక పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తా ఉన్నారు. కొంత ఫ్యామిలీతో గ్యాప్ ఉండడం వల్ల ఈమెకి ఎంపీ టికెట్ ఇవ్వాను అని చెప్పడం వల్లే ఈమె ఇక పూర్తిగా ఈ అన్ని విషయాలను తెర ముందుకు తీసుకొచ్చి ఖచ్చితంగా వాటి గురించి ఫైట్ చేస్తూ ఉన్నది. అదే విషయం పైన అధిష్టానం మీద ఒత్తిడి తేవాలని సిచ్యువేషన్స్ లోనే బీసీ సంఘాలన్నింటినీ ఏకం చేస్తా ఉంది. ఇక అందులో భాగంగానే ఈ యొక్క రౌండ్ టేబుల్స్ అయినా ఇక మహాధర్నాలు అంటూ కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యం కనబడుతూ ఉంది. మొత్తానికి ఇక ఏదైతే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా పూర్తిగా అన్ని ఆమె పెడుతున్న అంటే జాగృతి సంబంధించిన ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వెళ్తుంది. ఇక జాగృతికి సంబంధించి ఆమె ఇండిపెండెంట్ కి సంబంధించి అంటే ఒక ఏదైతే ఆమె జాగృతి నుంచి చాలా కార్యక్రమాలు చేస్తున్న సందర్భం, జాగృతి కాబట్టి ఇండిపెండెంట్ గా ఉన్న సంస్థ కాబట్టి పార్టీకి సంబంధం లేదు కాబట్టి ఖచ్చితంగా పార్టీకి సంబంధించిన కేసీఆర్ లేదంటే మిగతా పార్టీ సింబల్స్ పెట్టనవసరం లేదంటూ కూడా ఆ వర్గీయులు మనం అడిగినప్పుడు చెప్పిన సందర్భం. మొత్తానికైతే ఇక జాగృతి నుండి ఆమె కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నట్టు తెలుస్తా ఉంది. ఒకవైపు ఆ ఏదైతే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు నిజంగా ఆమె పార్టీ నుంచి ఇక కొంచెం గ్యాప్ వచ్చిన పార్టీకి ఈమెకు అనేది మాత్రం వాళ్ళు ఆరోపిస్తూ ఉంటే, ఈమె చేస్తున్న కార్యక్రమాలకు సంబంధించి మీరు అన్నట్టుగా కొన్ని సందర్భాలలో కేసీఆర్ ఫోటో మిగతా సంబంధించిన వాటికి సంబంధించిన అవి కూడా లేకపోవడం కొత్త అనుమానాలకు తావిస్తున్నట్టు తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఆమె భవిష్యత్ కార్యాచరణ మాత్రం పెద్ద ఎత్తున ఖచ్చితంగా అసెంబ్లీలో ఇక తూలే విగ్రహాన్ని ఖచ్చితంగా స్థాపించాలనే దిశగానే వెళ్తున్నట్టు తెలుస్తా ఉంది. ఒకవేళ అది కాకపోతే రాజకీయ పరంగా ఇంకా ఒక ఒంటరిగా వెళ్తే ఏ విధంగా ఉండబోతుంది, ఖచ్చితంగా ఇటు పార్టీకి అడ్వాంటేజ్ అయినప్పటికీ కూడా నాకు సొంతగా కొంత ఇమేజ్ రావడానికి ఆస్కారం ఉంటుందనేది కూడా ఆమె ఆలోచిస్తున్నట్టు తెలుస్తా ఉంది. అందులో భాగంగానే ఆ వర్గీయులు కూడా చెప్తున్న సందర్భం కనబడుతుంది భవ్య. ఓకే ఓకే రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.